This is Harika and welcome back to my channel Sanghi Samradhyam. So, iroj memo outing kellabothunnamu. Outing ante in city limits. So memo ekkadiki velthunnamu enti anedi meeku shoot chesi chupichipothunnanu. So while we are going out, we are taking a safety precautions like mask and sanitizer are compulsory while going out. సంఘి టెంపుల్కి వెళ్దామని లాస్ట్లో ఫిక్స్ అయ్యాము అండ్ 3:30 అరౌండ్ ఆ టైంకి స్టార్ట్ అయ్యాము. సో చూడాలి టెంపుల్ అయితే ఓపెన్ ఉందా లేదా అనేది మాకు కూడా ఐడియా లేదు. సో లాంగ్ రైడ్ వెళ్దాము, ఎక్కడికైనా దూరం వెళ్దాము అని ఫిక్స్ అయ్యాము. సో లాస్ట్లో సంఘి టెంపుల్ అనుకున్నాము. సో లెట్స్ సీ టెంపుల్ ఓపెన్ ఉందా లేదా అనేది. మేము లాంగ్ రైడ్కి వెళ్ళి చాలా డేస్ అయ్యింది. సో నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను నా రైడ్ని అండ్ అది కూడా ఈవినింగ్ టైం, సన్సెట్ టైం చాలా అంటే చాలా బాగుంది. సో గ్రీనరీ అంతా చాలా మంచిగా అనిపించింది, నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. అండ్ లాక్డౌన్ తర్వాత ఫస్ట్ రైడ్ మేము బయటకు వెళ్ళడం, అది కూడా చాలా రోజులకి. సో ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ అండ్ లాట్. ఆల్మోస్ట్ టెంపుల్కి రీచ్ అయిపోయాము అండ్ టెంపుల్ తీసుందా క్లోజ్డ్ ఉందా అనేది లోపలికి వెళ్ళి చెక్ చేయాలి. ఓ నైస్, టెంపుల్ ఓపెన్లోనే ఉందని చెప్పారు. సో వీఆర్ గోయింగ్ అప్ అన్నమాట. సో ఇదే ఎంట్రన్స్, సంఘి టెంపుల్కి ఎంట్రన్స్ అన్నమాట. సో దారిలో చాలా మంకీస్ కనిపించాయి మాకు. సో ఏమైనా రష్ ఉంటే కనుక బైక్స్ కిందనే ఆపేస్తారు. సో ఇప్పుడు రష్ ఏం లేదు కాబట్టి బైక్స్ కూడా పైకి అలౌ చేశారు. అండ్ ఈ ప్లేస్ చాలా అంటే చాలా నచ్చింది నాకు. ఇక్కడ చాలా పిక్స్ తీసుకున్నాము, సన్సెట్ వ్యూ కాబట్టి పిక్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. ఈ ప్లేస్ కూడా నాకు బాగా నచ్చింది, అక్కడే ఉండిపోవాలన్నంత మంచిగా ఉంది. టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యాము.
సో అక్కడ ఫుల్గా కన్స్ట్రక్షన్ అనేది అవుతుందన్నమాట. సో ఈ కన్స్ట్రక్షన్ అనేది ఎందుకు అవుతుందంటే అక్కడ మూవీ షూటింగ్ అవుతుంది, ఇంకా అక్కడ అవ్వట్లేదు బట్ మూవీ షూటింగ్ అనేది ప్లానింగ్లో ఉంది. సో అందుకే అక్కడ ఫుల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, సో లైటింగ్స్ అవన్నీ పెట్టడానికి. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది, సన్సెట్ వ్యూలో చాలా మంచిగా అనిపించింది టెంపుల్ నాకైతే. నేను చెప్పినట్టు మంకీస్ బయటే కాదు టెంపుల్ లోపలికి కూడా వచ్చేసాయన్నమాట. అవి ఏం పడితే అది బనానాస్ కోకోనట్ అన్నీ పట్టుకెళ్ళిపోయి తింటున్నాయి. నాకైతే చాలా భయము మంకీస్ అవి ఎక్కడ మీదకు వస్తాయో ఏమో అని. ఫుల్గా ఆకలేస్తుంది, లైక్ ఈవినింగ్ స్నాక్స్ తీసుకున్నాము, రిటర్న్ అయ్యేటప్పుడు సమోసా అండ్ చాయ్ తీసుకున్నామన్నమాట. ఛానల్ని చూస్తున్నట్టయితే, ఫస్ట్ టైం నా వీడియోస్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి, అండ్ కింద ఉన్న బెల్ సింబల్ మాత్రం గట్టిగా కొట్టేసేయండి, అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సోను సామ్రాజ్యం. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బై బై.